ఈరోజు రెసిపీ వచ్చేసి నేను రాగి పుట్టు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి చాలా ట్రెడిషనల్ ఫుడ్, నెక్స్ట్ ప్రతి తల్లి కూడా చూడవలసిన వీడియో అండి ఇది. మనం చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి నేను తయారు చేశానండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాక్స్ బై పావని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రాగి పిండి అండి. రాగి మాల్ట్ పిండి అంటారు కదా, రాగి ఆట అంటారు. ఇది వచ్చేసి నేను 2 కప్స్ తీసుకున్నాను. ఈ 2 కప్స్లోని కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తడిపొడిగా వాటర్ తోటి అనేది మిక్స్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా. ఈ రాగి పుట్టు వలన ఆడవాళ్ళకు నెలసర్లు అనేవి కరెక్ట్గా వస్తాయండి. నెక్స్ట్ నడుము నొప్పి అనేది బాగా తగ్గుతుంది. ఇలా వారంలో ఒక రోజు చేసుకొని తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా తినొచ్చండి, ఎముకలు అనేవి కట్టపడతాయి, మనం స్ట్రాంగ్గా ఉంటామండి. ఇప్పుడు చూపించిన విధంగా వాటర్ తోటి తడిపొడిగా కలుపుకోవాలండి. మనం ఆవిరి పట్టి ఉడికిస్తున్నమాట పాతకాల పద్ధతిలోని. ఇలాగే తడుపుతూ ఉండలు లేకుండా మనం మొత్తం వాటర్ అనేది మొత్తం పిండికి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా పట్టుకుంటే మనకి ఒక ఉండ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. లడ్డు టైప్లోని మనం లడ్డూస్ చేసుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు ఒక మనం ఒక పెద్ద సైజు ఒక తపాల అనేది నేను తీసుకున్నానండి. ఆ తపాలలోని వాటర్ వేసుకొని ఒక వైట్ క్లాత్ అనేది ఇలాగా కట్టేసుకున్నానండి ఫస్ట్, ఎందుకంటే నేను దీనిపైన ఉడికిస్తానండి. చూసారు కదా ఇలా పెడుతున్నాను అన్నమాట. ఈ టవల్ వచ్చేసి నేను ఎక్కువ పన్నీరు వడకట్టడానికి కోసం ఎక్కువ యూజ్ చేస్తాను అన్నమాట. దాన్నే మళ్ళీ నేను ఇలాగా ఈ పుట్టు చేయడానికి కూడా యూజ్ చేశాను. చూసారు కదా, కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి, బాగా మనకి కుక్ అవుతుంది అన్నమాట. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని దీని చుట్టూరా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి. మీ దగ్గర పల్చని వైట్ క్లాత్ ఇంకేదైనా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పల్చడి టవల్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు ఇలా మనం క్లోజ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టుకోవాలండి ఆవిరి బయట పోకుండా. లేదా ఒక గిన్నె అయినా పెట్టుకోవచ్చు, బోర్లించవచ్చు. ఇలా పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని. మనకి ఈ ఆవిరి వలన ఈ పుట్టు అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇదైతే బాగా కుక్ అయిందండి. ఇప్పుడు వేడివేడిగా ఉండేటప్పుడే దీన్ని మనం కలుపుకోవాలండి, సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా పొడి పొడిగా చేసేసుకోవాలి. పొడి పొడిగా చేసుకొని మనం ఇందులో మిక్స్ చేయవలసిన ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా వేడిగా ఉంది అన్నమాట. నేను ముందుగా కొబ్బరి కూర అనేది తురుము పెట్టుకున్నానండి. మనం ఉల్లిపాయలు తురుముకుంటాం కదా, దాంట్లో బెల్లం అండ్ కొబ్బరి కూర కూడా తురిమేసుకున్నాను. మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదండి, ఇలా తురుముకుంటేనే మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చేతితో కూడా మిక్స్ చేసేసుకొని నేను ఇలాగా కేక్ టైప్లో చేశాను. పొడి పొడిగా కూడా ఉంచుకొని తినేయవచ్చు. ఇలా అయితే పిల్లలకి ఇష్టంగా తింటారండి, ఏదో కేక్లా కనిపిస్తుంది కదా. మా పాప అయితే ఇలా పెడితేనే తింటుంది, పొడి పొడిగా ఉంటే ఏదో అనుకుంటుంది. ఇలా అయితే కేక్ కట్ చేసినట్టు కట్ చేసుకొని తింటుంది అన్నమాట, అందుకని చెప్పేసి ఇలా చేశాను. చూసారు కదా, మనకి కోకో పుట్టు ఎంత ట్రెడిషనల్గా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్తో పాటు కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎవరైనా తినొచ్చండి, చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అండి.